రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. జనసేనుడికి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులతో కుదరలేదా, సరిపడతలేదా, ఒకవేళ మరి సలహాలు నచ్చట్లేదా అంటూ కూడా జనసేనకి కాపు సీనియర్లు లేఖాస్త్రాలను సంధిస్తున్నారు. మరి 24 సీట్లతోటే మీరు సీఎం అయ్యే అవకాశాన్ని ఎందుకు కోల్పోయారు అంటూ కూడా వారు అడుగుతున్న ప్రశ్న. దీంతో పాటుగా తొలి సీఎంగా కాపు సామాజిక వర్గం నుంచి మీరు ఎందుకు పోటీలో నిలబడలేకపోయారు, మేమంతా మీ క్లేమా, మా యొక్క పరిచయాలు, మా యొక్క సహకారం మీకు అవసరం లేదా అంటూ కూడా సీనియర్లు లేఖాస్త్రాలతో సంధించిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఇదే అంశం మీద మనతో పాటు చర్చా కార్యక్రమం పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు మజ్జీ సుమన్ గారు. వీరు కాపు సంక్షేమ సేన ఏపీకి నాయకులుగా ఉన్నారు. అదేవిధంగా గుర్రాల శ్రీన్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ముందుగా ఇద్దరిని మనం ఇన్వైట్ చేస్తున్నాం. సుమన్ గారు, శ్రీనివాస్ గారు, నమస్తే, వెల్కమ్ టు ద షో అండి. నమస్తే అండి. నమస్కారం. రైట్ అండి, ముందుగా సుమన్ గారు మీరు స్పందించండి. చెప్పండి సార్. జనసేనకి కాపు సీనియర్లు లేఖాస్త్రాలను ఎలా తీసుకోవచ్చు, మరి మేమంటే రుచించలేదా, మా సహకారం మీకు అవసరం లేదా అంటూ కూడా ముద్రగడ, మరి ఇతరులు కూడా లెటర్స్ రాయడం ఎలా తీసుకోవచ్చు అంటారు, ఏం జరుగుతుంది అసలు కాపు సామాజిక వర్గంలో? సార్, ముందుగా ప్యానెల్లో ఉన్న మా ఉత్తరాంధ్ర అధ్యక్షులు గుర్రా శ్రీనివాస గారికి నమస్తే అండి. అలాగే మీకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే స్ట్రైట్ ద పాయింట్ అయితే మన చేగొండ హరిరామంజీ గారు మా అధ్యక్షులు గారు అండి. ఆయన మొదటి నుంచి కూడాను పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఉన్నారు, ఆ రకంగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళారు. 2019 తర్వాత వాళ్ళు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీని కాపు సంక్షేమ సేన బలోపేతం చేసి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలాగో కేఎస్ఎస్ అనేది ఇలా పనిచేస్తుందని చెప్పుకుంటూ వెళ్ళారు. అయితే ఆ సందర్భంలో 10 లేఖలు రాస్తూనే ఉన్నారు ఇప్పటికే కూడాను, ఆయనకి సజెషన్స్ ఇస్తున్నారు, అవి సలహాలు సూచనలు మాత్రమే. అంటే ఇది చెయ్యండి పర్టికులర్ డిమాండ్ కాదు, సో దాన్ని సలహాలుగా తీసుకోవాలి. అంతవరకే వారికి నచ్చితే అది ఆచరించవచ్చు, లేదంటే పక్కన పెట్టచ్చు, తప్పేం లేదండి. అంటే సుమన్ గారు ఒకటి చెప్పండి, మరి కాపు సామాజిక వర్గానికి జనసేనుడికి పడుతుందా లేదా, అసలు ఏం జరుగుతుంది? సూట్ ప్రశ్న సార్. పడుతుందా లేదా అని ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే సార్, పవన్ కళ్యాణ్ గారు మనల్ని తీసుకుంటారా మా మాటల్ని లేదా అనేది మా తర్వాత విషయం. సో పవన్ కళ్యాణ్ గారి కాపు సామాజిక వర్గం మా వైపు నుంచి ఎంత సపోర్ట్ ఉంటుంది అనేది మెయిన్ పాయింట్. మాకు పవన్ కళ్యాణ్ గారిని మీ సీఎం గా చూడాలని మా యొక్క ఆకాంక్ష. ఆ దిశగా 2024, 2029 మరొకట అనేది డిపెండ్స్ అపాన్ జర్నీ అండి, అంతే. ఓకే, శ్రీని గారు మీరు స్పందించండి. మరి పవర్ షేరింగ్ ఎందుకని అడగలేదు అంటూ కూడా ముద్రగడ సూటిగా ప్రశ్నించిన ప్రశ్న జనసేనుడిని. మరి ముద్రగడ గారు తను రాసిన లేఖాస్త్రంలో పవర్ షేరింగ్ ఎందుకని అడగలేదు అంటూ కూడా ఎలా తీసుకోవచ్చుంటారు? పవర్ షేరింగ్ అనేది మరి కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ గారికి అవసరం లేదా, సూటి ప్రశ్న. మేమైతే మా కాపు సంక్షేమ సేన తరఫున ఇవాళకి కూడా మా అధ్యక్షులు జాయ్ గారు చెప్పింది ఒకటే మాట, మనకి పవర్ షేరింగ్ ఉంటది, అట్లీస్ట్ 2 ఇయర్స్ అని ఉంటదని ఆయన చెప్పడం మాకు జరిగింది. దాంట్లో భాగంగానే మేము రాష్ట్రం మొత్తం మా కాపు సంక్షేమ సేన మొత్తం హార్డ్ వర్క్ చేసి రేపు జనసేనకి సపోర్ట్ చేసి సీఎం సీట్లో పవన్ కళ్యాణ్ గారిని అట్లీస్ట్ 2 ఇయర్స్ అన్న చూడాలని మా కాపులందరూ కోరుకుంటున్నారు. అంటే మాటలు బాగానే ఉన్నాయండి, మరి చేతన మాత్రం అలా లేదు కదా, అసమ్మతి కూడా కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది, వినిపిస్తోంది, మరి మీరేమంటారు దీనికి? అదేం లేదండి, అన్ని పోతే ఇప్పుడు కుటుంబంలో ఎన్నో చిన్న చిన్న కలహాలు జరుగుతూ ఉంటాయి అందరి కుటుంబాల్లో, యాజ్ యూజువల్ గా మీరు ఎప్పటి నుంచి వింటుంది. ఎలక్షన్ దగ్గరికి వచ్చేపాటికి ఇటోలు అటోలు ఇటీలు చాలా మంది వెళ్తూ ఉంటారు, కానీ మీరు ఒకటి ఇక్కడ చూసుకుంటే కాపులు ఎప్పుడు అమ్ముడు పోరండి. మీరు గత ఇంటి మీరు పుట్టినగాడి నుంచి మన పుట్టినగాడి చూసుకుంటే కాపులు ఎప్పుడు ఏంటంటే మాట మీద నిలబడి ఒక కమిట్మెంట్ గా ఉంటారు, కానీ డబ్బులు పరంగా కానీ లేకపోతే పదవుల కోసం అమ్ముడు పోయే రకాలు కాదు కాపులు. దాంట్లో భాగంగానే ఇవాళ కూడా మనందరం వెయిట్ చేస్తుంది ఏంటంటే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇచ్చే సలహాలు సూచనల మేకరు ఆయన ఇచ్చిన ఐడియాస్ తోటి మనం వెళ్ళి రేపు ప్రజల్లోకి మనం తప్పకుండా విజయం సాధిస్తామని మేము అనుకుంటున్నాం. రైట్ అండి, శ్రీని గారు ఇప్పుడు అదేవిధంగా మన ఇంట్లో భోంచేసి పక్కింట్లో పనిచేసినట్టుగా కాకుండా మరి మీ సామాజిక వర్గం నుంచి వచ్చి మీ సామాజిక వర్గాన్ని అభ్యున్నతి వైద్యకు తీసుకువెళ్లాల్సిన కనీస బాధ్యత, సామాజిక బాధ్యత పవన్ గారికి లేదంటారా, ఏమంటారు ఈ ప్రశ్న? 100% ఉందండి, 100% ఉంది. అలాగే ఏంటంటే పవన్ గారు మాకు ఫస్ట్ నుంచి మాకు ఒకటే చెప్తున్నారండి, మాకు మంచి వర్డ్ ఒకటి చెప్పారు, పెద్దన్న పాత్ర అనేది. మా కాపు సంక్షేమ సేన సభ్యులందరికీ మాకు ఫస్ట్ లోనే మాకు 2 మీటింగ్స్ జరిగినాయి మంగళగిరిలో మీటింగ్ జరిగినప్పుడు మీ అధ్యక్షులు జాయ్ గారు మీ అందరం కలిసి వెళ్ళడం జరిగింది. దాంట్లో ఆయన చెప్పింది అంటే మీరు పెద్దన్న పాత్ర పోషించండి, నమ్మండి, అన్ని కులాలని కలుపుకుని రేపు వచ్చే ఎలక్షన్ కి 2024 ఎలక్షన్ మనం అందరం గట్టిగా చేసి మనం రాజ్యాధికారం ఆటోమేటిక్ వస్తుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆయన మీద ఎంతో పూర్తి 100% నమ్మకంతో మేము ముందరికి వెళ్తాం. అలాగే రేపు ఎలక్షన్ కూడా అలాగే కాపు సంక్షేమ సేన
అన్ని అన్ని జిల్లాలు అన్ని వార్డుల్లో మేము ఉన్నాం మెంబర్స్ గా, మేము అందరం కష్టపడి పనిచేసి రేపు సీఎం సీట్లో అట్లీస్ట్ 2 ఇయర్స్ అన్న మాకు అవకాశం ఇవ్వమని చెప్పి మా సైడ్ నుంచి కావాల్సిన కోరుతున్నాం. రైట్ అండి, ఓకే. మరి సుమన్ గారు మీరు స్పందించండి. మరి టీడీపీ పరపతి పెరగడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే అంటూ ముద్రగడ్ గారు లేఖాస్త్రంలో పేర్కొనడం ఎలా తీసుకోవచ్చు, నిజమంటారా? ఎంతవరకు నిజం ఉందంటారు? టీడీపీ పరపతి పెరగడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే అంటే ఒక రకంగా అది నిజమే సార్. యాక్చువల్ గా అందులో ఎలాంటి సందేహం, ప్రాక్టికల్ గా కూడాను అది కనిపిస్తుంది మనకి ఇప్పుడు. కానీ టీడీపీ కంటూ ఒక ఓట్ బ్యాంక్ ఉంది, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది, వాళ్ళని కూడా తక్కువ అంచనానికి వేయడానికి వేయలేదు. సో వాళ్ళ యొక్క సిద్ధాంతాలు వాళ్ళవి, వాళ్ళ యొక్క రాజకీయం వాళ్ళది, అలాగే జనసేన సిద్ధాంతాలు జనసేన రాజకీయం జనసేన చేస్తూనే ఉంటుంది. అది సార్. రైట్, ఇప్పుడు అదే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణించేసేందుకు తమ సామాజిక వర్గం సిద్ధంగా ఉందా, లేకపోతే ఇతర సామాజిక వర్గాల వారు సిద్ధంగా ఉన్నారా, ఎలా ఉంది పరిస్థితి? సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మనం ఒక సామాజిక వర్గానికి మాత్రమే అంటగడితే తప్పండి అది. ఎందుకంటే కాపులు ఒకటే ఓటేస్తే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. అన్ని వర్గాలు అన్ని మతాల్లో ఉన్న వాళ్ళందరూ కలిపి ఒక అసెంబ్లీ గా ఓటేస్తేనే పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా సీఎం అవ్వాల్సిందే. అది ఉంటుందండి, మనవాడు మనవాడే, అది ఎవరికైనా ఉంటుంది. మన ఇంట్లో మనిషి అంటే మనకు రెస్పెక్ట్ ఉంటుంది, ఇది ఉంటుంది. సో ఇందులో మనవాడు అంటే కాదు, నిజాయితీ పురుడు ఇక్కడ. ఇప్పుడు ఇప్పుడు వైసీపీలో ఉన్న సోకాల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతమంది సపోర్ట్ చేస్తారు, కానీ దాన్ని మనం మనం అంత హర్షించదగ్గ విషయం కాదు. ఎందుకంటే మనకి ఆ డేటా తెలుసు, వ్యక్తి అలాంటి వాడు తెలుసు కాబట్టి. కానీ ఇక్కడ మనవాడు నిజాయితీ పురుడు కాబట్టి మనం ఆయన సపోర్ట్ చేయమంటున్నాం. సో ఆ రకంగా అది ప్రజలకు ఉపయోగపడే మనిషి అన్నమాట. ఓకే, అదే విధంగా సుమన్ గారు ఇప్పుడు మరి అంటే ఒక సామాజిక వర్గం నుంచి వచ్చి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన బాగోగుల గురించి ఆలోచించకుండా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన అంటే ఒకవేళ సీఎం గా అయితే అందరికీ సీఎం, అన్ని కులాలకు సీఎం, అది 100%, అందులో మార్పు లేదు. బట్ నేను చెప్తున్నా అంటే సీఎం కాకముందు రాజకీయ నాయకుడిగా మారకముందు ఒక సామాజిక వర్గానికి మనం ఉంచాల్సిందే కదా. రైట్, ఓకే. ఇప్పుడు అంటే రెండు కాళ్ళు నేల మీద పెట్టే ప్రాక్టీస్ చేయాలి, మీకు తెలిసిందే. సో గాలిలో మేళ్ళ కట్టకూడదు. మరి ఇప్పుడు పొత్తు పెట్టుకుంటాం అంటారు, ఒక బీజేపీతో ఉంటామంటారు. మరి ఈ క్రమంలో టీడీపీ కానీ లేకపోతే బీజేపీ కానీ ఎక్కువయ్యాయా, లేకపోతే సామాజిక వర్గం తక్కువగా మారిందా, ఎలా తీసుకొచ్చుంటారు? సార్ మీరు ముందు నుంచి కూడానే ఏమంటారంటే పవన్ కళ్యాణ్ గారిని మొదటిసారి ప్రతిసారి కాపు సామాజిక వర్గానికి మాత్రమే కన్సర్న్ చేసి మాట్లాడుతున్నారు. యాక్చువల్ గా అన్ని సామాజిక వర్గాలకు కూడా చెందిన వ్యక్తి. రైట్, అంటే ఇక్కడ సుమన్ గారు మీ క్లారిటీ ఇవ్వాల్సిందే. ఎందుకంటే కాపు వర్గం మాత్రమే పవన్ కళ్యాణ్ గారి గురించి లేఖాస్త్రాలను రాయడం ఇక్కడ మనం కీలకంగా తీసుకోవచ్చు. మరి ఏ వర్గం నుంచి కూడా లేఖాస్త్రాలను రాయడం జరిగిందా? కాబట్టి మరి వారంటే వీరే స్పందిస్తున్నారు కాబట్టి వీరికి వారికి సంబంధం లేదంటారా, ఏమంటారు? ఇక్కడ ఏంటంటే అండి, మీరు ఆఫ్టర్ మనకి ఇండిపెండెన్స్ డే తర్వాత ఇప్పటివరకు కూడాను మనకి కాపు సామాజిక వర్గం నుంచి ఒక ఫలానా ముఖ్యమంత్రి అయ్యాడని ఇంతవరకు లేదు. ఓకే, ఆ బాధ అనేది ప్రతి కాపు జాతిలో పుట్టిన ప్రతి ఒక్కడికి కూడా ఎంతో కొంత ఉందన్నమాట. సో ఆ బాధ్యతని బాగా తీసుకున్న వ్యక్తులు అది హరిరామ్ జోగయ్య గారు కావచ్చు, ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు, వేరెవరైనా కావచ్చు. కానీ ఈ యొక్క సామాజిక వర్గం నుంచి ఒక నాయకుడు ఎదగాలి, అది రంగా గారితో అది ఆగిపోయిందండి. యాక్చువల్ గా అది ఈసారి మాత్రం అది మన ఖచ్చితంగా మన వాడు సీఎం అవ్వాలని ఒక ఆలోచన అయితే ప్రతి ఒక్క కాపు కుటుంబంలో ఉండదు. దానికి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆ యొక్క లక్షణాలు కానీ ఆ యొక్క నడవడి కానీ ఆయనకి మాత్రమే ఆ హక్కు ఉందని మాకు అనిపిస్తున్నాను. అందుకే ఆయన సపోర్ట్ చేస్తున్నాం, ఆయనకి ఉద్దేశించి లేఖలు రాస్తున్నాం సార్, ఇలా కాదు ఇలాగ మా యొక్క ఒపీనియన్ ఇది చూడండి ఒకసారి ఆయన చెప్తున్నాం, ఆయన కోసం పని చేస్తున్నాం సార్. ఇప్పుడు ఎక్కడ వరకు అంటే మీ గ్రామ స్థాయి వరకు, పంచాయతీ వార్డు స్థాయి వరకు పనిచేస్తుంటూ ఆయన కోసం వెళ్తున్నాం అంటే కారణం ఒకటే ఏంటంటే కాపు సామాజిక వర్గం ఇప్పటి వరకు కూడాను ఏ ఒక్క నాయకుడు సీఎం కాలేదు. సో ఆయన్ని ఆ సీట్లో చూడాలని మా కోరిక అంతే. కానీ ఓకే, శ్రీనివాస్ గారు మీరు స్పందించండి. మరి ముద్రగడ్ గారు రాసిన లేఖలో కూడా మరి పేర్కొనడం జరిగింది, ఈ విషయం చెప్పడం జరిగింది, మీ నిర్ణయాలు మీరు తీసుకోలేరు, ఎన్నో చోట్ల పర్మిషన్ తీసుకోవాలి అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ముద్రగడ్ గారు ఆ లేఖలో ప్రస్తావించడం ఎలా తీసుకోవచ్చుంటారు? అది కరెక్ట్ అండి. యాక్చువల్ గా మొన్న జరిగిన తాడిపల్లిగూడలో జరిగిన సభకి ముద్రగడ గారి ఇంటికి వెళ్ళి ఒక వారం రోజుల క్రితం బొల్సెట్ శ్రీనివాస్ గారు ఆయన ఆహ్వానించడం జరిగింది. ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మేమందరం కూడా అంటే మేమందరం ఎక్స్పెక్ట్ చేసిందంటే యాక్చువల్ గా మొన్నటిదాకా ముద్రగడ గారిని నిశ్శబ్దంగా ఉన్నారు ఆయన రకరకాల కారణాల వల్ల. ఏదైనా కానీ ఓన్లీ అర్రం జాగర్ ఒకటే పాపం టేకప్ చేసి మనకు కావాల్సిన పెట్టి ఇలాగా మనం జనతని సపోర్ట్ చేయడం జరిగింది.
ముద్రగడ గారు లక్కీగా పాజిటివ్ గా స్పందించి మొన్న ఆయన కూడా వస్తాను అంటాం జరిగింది. కానీ మరి ఏం జరిగింది అనేది మనకు తెలియదు, అది కూడా కొంచెం బాధాకరమైన విషయమే. ముద్రగడ గారిని మొన్న మీటింగ్ లో తాడేపల్లిగూడెం మీటింగ్ లో పిలిచి ఆయన కూడా ఆహ్వానించి ఆయన కూడా కండవ కప్పితే ఇంకా బాగుండేదని మేము కూడా అనుకున్నాం. నిజంగా ఏం జరిగింది అనేది మాకు తెలియదండి. శ్రీనివాస్ గారు ఇప్పుడు అదేవిధంగా మరి పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో, పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో, వారు కూడా మేము కలుస్తామని వారిని అన్నప్పుడు వారు వీరిని కలవకుండా ఉన్నారంటూ కూడా చేసిన వ్యాఖ్యలు ఎలా తీసుకోవచ్చుంటారు? ఎవరండి పెద్ద పెద్దలు అంటే? ఇప్పుడు డాక్టర్ రామగారు గారు కానీ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని కలుస్తామన్నప్పుడు కానీ ఆయన వీరిని కలవాలనుకున్న దాంట్లో కానీ ఇక్కడ విముఖ విభిన్న ధృవాలు ఎందుకు మారారంటారు? హరిరామ్ గారు కలవడం జరిగిందండి నెల రోజుల క్రితం, 1.5 మంత్ బ్యాక్ మీకు ఆల్రెడీ తెలుసు. ముద్రగడ గారే ఆల్రెడీ పార్టీలో ఆహ్వానం ఇచ్చారు, కానీ అది ఎందుకు జరగలేదని మాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. మరి అది త్వరలో జరుగుద్దని అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం మేము. అంటే ఉన్న కాపు సంఘాలన్నీ, అంటే ఉన్న సంఘాలు కానీ ఉన్న పెద్ద నాయకులు అందరూ ఇప్పుడు దాసర్ రాము గారు ఓవైపు పనిచేస్తున్నారు, బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అలాగే మా జోగయ్య గారు చేస్తున్నారు. రేపు ఎల్లుండో మన ముద్రగడ పద్మనాభ గారు వస్తారని చెప్తున్నారు. మేము బొల్సి శ్రీనివాస్ గారు అందరితో మాట్లాడటం జరిగింది. అలాగే మా కాపు సంక్షేమ సేన భీమవరం వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, బాలీడి బాబు గారు. అలా అందరితో మేము ఇంటరాక్ట్ అయితే బాగా చెప్తుంది ఏంటంటే 4 రోజుల్లో ఒక క్లారిటీ వస్తుంది. ముద్రగడ పద్మనాభ గారు కూడా మన పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. దానైతే అది మంచి పరిణామం తెస్తుందని మేము దారిస్తాను అనుకుంటున్నాం. రైట్. శ్రీనివాస్ గారు గతంలో కూడా వైజాగ్ కేంద్రంగా ఇదే కాపు నేతలు కూడా మరి ఇదే పవన్ కళ్యాణ్ గారి మీద నిరసనగా ఒక సమావేశం కూడా నిర్వహించడం మీకు గుర్తుందా? ఎవరు చేయలేదండి వైజాగ్ లోనా? ఎస్, వైజాగ్ లో. అంటే కాపులను విస్మరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటూ కూడా కాపు నేతలు వైజాగ్ లో ఒక కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడేమో లేఖాస్త్రాలతోటి విమర్శన లేఖలు పంపిస్తున్నారు, ఎలా తీసుకొచ్చుంటారు? అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఏం జరుగుతుంది అసలు సామాజిక వర్గంలో? పవన్ కళ్యాణ్ గారి మీద ఏం జరగటం లేదండి. మేము డూఆర్ డై ఫర్ పవన్ కళ్యాణ్ గారు అండి, అది 100% క్లియర్. మా అధ్యక్షులు జోగయ్య గారి ఆధ్వర్యంలో మేము ఆయన ఏం చెప్తే చూస్తే చెప్పకుండా పాటిస్తాం. అలాగే రేపు ఎలక్షన్ 100% పవన్ కళ్యాణ్ గారికి మేము అందరూ సపోర్ట్ చేస్తాం. ఏమన్నా ఒకళ్ళిద్దరు నాయకులు మీరు అన్నట్టు లాస్ట్ టైం మీటింగ్ పెట్టారంటే అది వైసీపీలో ఉన్న కోవిడ్ లో 4 ఉన్నారంటే వాళ్ళు ఒకవేళ ప్లాన్ చిన్న జరిగినట్టు ఉంది. అది ఇంకా వాళ్ళ విధేయకాలను వదిలేస్తాం మనం. అయితే 90-95% ఉన్న వేరే మొత్తం కాపులతో జాతి మొత్తం జనసేన వైపే ఉంది. ఏదో 4-5% ఏవైతే ఉన్నారో వాళ్ళ వరకు వైసీపీలో ఉన్నారు. ఇంక మరి మనం వాళ్ళని కామెంట్ చేయాలి. వాళ్ళు లాస్ట్ టైం మీరు చెప్పినట్టు ఆ వైజాగ్లో మీటింగ్ కూడా వాళ్ళే పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా మామూలుగా మాకందరూ బాగా క్లోజ్ గానే ఉంటారు, కానీ బట్ రకరకాల కారణాలు వాళ్ళ వ్యాపారం ఇచ్చే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అలాగా సెటిల్ అయిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆ వైసీపీ పార్టీలో మింగిల్ అవుతున్నారు. మేమైతే అందరం 95% ఇటే ఉన్నామండి. రైట్. ఇప్పుడు అదేవిధంగా మరి మీ సామాజిక వర్గం నుంచి మొదటి సీఎం గా పవన్ కళ్యాణ్ గారు మారాలన్న సాహసోపేతమైన నిర్ణయం సాహసోపేతంగానే మిగిలిపోయిందా, లేకపోతే ఒకవేళ ఆశాభరితంగా ఉందంటారా, ఎలా ఉందంటారు? మాకు ఆశాభరితంగా ఉందండి. మేమేంటంటే పవర్ షేరింగ్ అనేది అట్లీస్ట్ 2 ఇయర్స్ అన్నా మాకు అనౌన్స్ చేస్తారు చంద్రబాబు గారి నోట్ల నుంచి ఇందామని మేము తూతహలాడుతున్నాం. యాక్చువల్ గా నిన్న మీటింగ్ లో తాడేపల్లిగూడెం మీటింగ్ మేము కూడా వెళ్ళడం జరిగింది 2 డేస్ ముందలే, నిన్న ఇవాళ మార్నింగ్ రావడం జరిగింది. మేము అయితే 2 ఇయర్స్ అట్లీస్ట్ అన్నా ఇస్తారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇస్తే మనకి కాపులందరికీ చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే మేము పుట్టినప్పటి నుంచి 45 సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేస్తాం దానికోసం. మీకు ఆల్రెడీ ఇండిపెండెన్స్ నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే కాపులు ఎవరు సీఎం అవ్వలేదు, 25% మన ఉండి కూడా. అట్లీస్ట్ ఆ సీఎం కూర్చి దాకా వెళ్ళే అవకాశం ఇంకా పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఇంకా నెక్స్ట్ తరంలో మనం ఇంక 2-3 దశాబ్దాల దాకా చూసేవాళ్ళు ఎవరు కనపడతలేదు మనకు నాయకులు. సో ఈ అవకాశాన్ని మనం అందరూ సద్వినియోగపరచుకోవాలని చెప్పి కాపు నేతలందరికీ నాయకులకి కార్యకర్తలందరికీ నేను కోరుకుంటున్నాను. రైట్. ఓకే, సుమన్ గారు మీరు స్పందించండి. మరి కొందరి గుమ్మాల వద్దనే పడిగాపులు కాస్తే ఫలితం ఎలాగే ఉంటుందంటూ కూడా లేఖాస్త్రంలో రాయడం జరిగింది, ఎలా తీసుకొచ్చారు ఈ కామెంట్, నిజమేంటారా? కాదు కాదు, ఇప్పుడు నేనేమంటానంటే ఆయనకి లేఖాస్త్రం వెల్లడించడానికి ఎక్కడ పర్మిషన్ వచ్చింది? ఓకే, ఫస్ట్ పాయింట్ అండి. ఎందుకంటే గతంలో కూడా ఆయన చేసిన పలు లేఖలు కూడా పర్మిషన్ తెచ్చుకునే చేసుకున్నారు. సో అలానే నేను ఆయన విమర్శించడం కానీ ఆయన ఆయన యొక్క వ్యక్తిత్వానికి ఆయన యొక్క బాధ్యతలకి అన్ని రెస్పెక్ట్ చేస్తా. బట్ ఏంటంటే అలాంటి పెద్ద వ్యక్తి మన జనసేనలో కూడా ఆయన కూడా కొంత ఆయన యొక్క సలహాల సూచనల ద్వారా వస్తే కొద్దిగా మాకు కూడా హ్యాపీగా ఉంటుంది అండి. అది ఏం లేదండి, అది అసలు మీరు అనుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఒక శక్తి వినే రకం కాదు. ఆయన కొంత ఓన్ స్ట్రాటజీ ఓన్ గేమ్ ఉంటుంది, దాని ప్రకారం వెళ్తున్నారు. ఆయనకి ప్రాక్టికల్ మనిషి పూర్తిగాను. సో అందరిలా కాదు, ఏదో ఏదో ఎగిరే పట్టలకి మసాలా నూరే రకం కాదు ఆయన. సో ఆయన ఒక కరెక్ట్ గా చెప్పాలంటే ఒక మూలానికి ఆయన వైద్యం చేస్తున్నాడు అండి. అది జరగాలి, ప్రజల్లో మార్పు ఖచ్చితంగా వస్తుంది అండి. అది
ఇప్పుడు మరి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మీరు అనుకున్నట్లుగా సీఎం అయితే మిగతా అన్ని వర్గాలకు కూడా, అన్ని సామాజిక వర్గాలకు కూడా మరి న్యాయం జరుగుతుందంటారా? పవన్ కళ్యాణ్ అందరు వాడండి, ఆయన రాజకీయంలోకి రాకముందే రకరకాల కార్యక్రమాల ద్వారా రకరకాల పరిస్థితుల్లోకి చాలా మందికి హెల్ప్ చేసిన వ్యక్తి ఆయన. ఆయన ఏం లేదు, సీఎం కాకముందే కొన్ని వందల కోట్లు ఇప్పుడు రైతులకు ఇస్తున్నాడు, రోడ్ల కోసం చేస్తున్నాడు, రకరకాల పనులు చేస్తున్నాడు. సో ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి సో పవన్ కళ్యాణ్ అందరూ కూడా బిలీవ్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఆయన సరైన వ్యక్తి, ఆంధ్ర రాష్ట్రం సరైన వ్యక్తి, రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని చెప్పవచ్చు ఇప్పుడు. రైట్, ఇప్పుడు మరి ముద్రగడ గారు కూడా తన ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. మరి అవమానాలు, ఆశయాలు ఇవైతే ఉన్నాయో, మరి అన్ని కోరికలు కూడా పక్కన పెట్టి, కష్ట నష్టాలు పక్కన పెట్టి మీతో ప్రయాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అయినా కూడా మరి మీరు మరి నన్ను ఎందుకు తీసుకోలేదు, ఎందుకు ఆహ్వానించలేదు అంటూ ముద్రగడ గారు అడిగిన ప్రశ్న, దీనికి ఎలా స్పందించే అవకాశం ఉందంటారు పవన్ గారు? లేదండి, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దీనికి ఆయన రెస్పెక్ట్ చేస్తూ మీరు రాకండి నేనే మీ దగ్గరికి వస్తానని చెప్పారు యాక్చువల్ గా. కానీ కొన్ని ఇన్ బిట్వీన్ టైమ్ లో మరి ఏం జరిగిందో తెలియదు కానీ, బట్ ఇప్పుడు అదే అంతే అవకాశం ముద్రగడ గారు, ముద్రగడ గారికి కూడా ఉందండి. ఎందుకంటే హరిరామ్ జోగి అనే పెద్ద వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మీ ఇలా చేస్తున్నాము, స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు, ఈయన ఏం చేశాడని చెప్పడానికి పోనీ ఏదైనా ఉందా, జనసేన కోసం పనిచేసినట్టు ఏది లేదు. సో ఆయన ఇంతవరకు రకరకాల పార్టీ యొక్క కన్సెన్లో పనిచేస్తూ ఉన్నారు యాక్చువల్ గా. మొదటిసారి ఆయన ఒక లేఖాస్త్రం రిలీజ్ చేసి మీరు నేను ఇలా చేస్తానని చెప్పుకుంటే ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, ఆ రకంగా తీసుకుంటాను తప్ప వేరే రకంగా ఏం కాదు. ఓకే, సో భవిష్యత్తులో మంచి జరుగుతుందండి. రైట్, ఓకే శ్రేణి గారు, మరి మీరు చెప్పండి, మరి కాకలు పుట్టించే పరిస్థితిని, రాజకీయ పరిస్థితిని మరి కాపులు తీసుకొచ్చే ప్రయత్నం ఎంతవరకు ఉందంటారు, అసలు ఉందంటారా? రేపు జరగనున్న ఎన్నికల్లో ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు, కాపుల యొక్క ప్రభావం? 100% ఉందండి. కొంతమంది మీడియా వాళ్ళు ఏ ప్రచారాలు చేస్తారని కాపులు మొత్తం 100% జనసేన వైపే చూస్తున్నారు. అలాగే రేపు ఎలక్షన్ కూడా అందరూ 100% వర్క్ చేస్తారు. ప్రతి నాయకుడు కార్యకర్తలు మెదడుతోటి అన్ని ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు నెల్లూరు కడప దాకా మొత్తం అందరితో టచ్ లో ఉన్నాం. ప్రతి జిల్లాలో మా కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు ఉన్నారు, మేము అందరూ ఇంటరాక్ట్ అవుతున్నాం. మేము ప్రతి వారం 10 రోజులకు ఒకసారి ఇలాగే జూమ్ మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకోవడం జరుగుతుంది మా అధ్యక్షుడు జోగే గారి ఆధ్వర్యంలో. అందరూ పాజిటివ్ ఉన్నారు, 100% రేపు జనసేనకి మేము అందరూ సపోర్ట్ చేస్తున్నాం. రైట్, ఒక ఆయన ఏమో కలుపుదామని ప్రయత్నిస్తున్నారు, ఇంకొక ఆయన ఏమో కలుద్దామని ప్రయత్నిస్తున్నారు, మరి రెండు భిన్న ధృవాలుగా లేదా నాలుగు ధృవాలుగా రకరకాలుగా ఉన్న పరిస్థితిలో మరి ఇవన్నీ కూడా కలవాల్సిన సంగమం ఒకటే కదా పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఓకే చేస్తేనే కదా వీళ్ళందరూ కలిసేది, ఆయన స్టాండ్ ఎలా ఉండే అవకాశం ఉంది? అవునండి, 100% పాజిటివ్ గా ఉంటుందండి. అంటే పాపం ముద్రడ గారు కూడా ఏంటంటే ఆయన చాలా ఇబ్బందులు పడి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదో గతంలో జరిగింది, దానివల్ల ఆయన కొంచెం లేట్ అయింది. కానీ ఇప్పుడు ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారే ఆల్రెడీ పోయినసారి మాట్లాడి పెద్ద మనుషులు పంపించడం జరిగింది. ఆయనే వచ్చి ఇంటికి వచ్చి మన సుమన్ చెప్పినట్టు ఇంటికి వచ్చి మాట్లాడాలని ఉద్దేశం ఉన్నాడు. కానీ ఆయన హెక్టిక్ షెడ్యూల్ వల్ల ఇప్పుడు ఈ రకరకాల కాంబినేషన్స్, ఇవన్నీ డిస్కషన్స్, రోజు మీటింగ్లు ఎక్కువైపోయి ముద్రగడ గారి దగ్గరికి వెళ్ళకపోవటం, ఆయన మీటింగ్ రమ్మని ఆహ్వానించుకోవటం జరిగింది. ఈ గత ఈ రేపు రాబో 1 వీక్ లోపలే ఇది కూడా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. రైట్, ఓకే రైట్ సుమన్ గారు, అంటే ఇప్పుడు ఒక సినిమా డైలాగ్ గుర్తుకు వస్తుంది, మీ పెద్దవాళ్ళు ఉన్నారే అంటూ. సో ఇక్కడ ఇద్దరు పెద్దవాళ్ళ గురించి తీసుకోవాలి, హరిరామ జోగే గారు, అదేవిధంగా ముద్రగడ గారు. మరి వారు చేసింది కూడా మా సలహాలు మీకు నచ్చట్లేదా పవన్ అంటూ కూడా చేసిన వ్యాఖ్యలు ఎలా తీసుకొచ్చుంటారు? పెద్దవారంతా ఇంతే ఉంటారు, ఇలాగే ఉంటారు అనుకోవాలి అనుకోవాలంటారు, ఎలా ఉంటుందంటారు? అదేం లేదండి, మా జోగే గారు ఇచ్చిన రేఖలో మీరు బాగా చూసుంటే మీ సలహాలు ఇచ్చాం తీసుకోండి, దానికంటే లేదు అంతవరకే అని చెప్పారు. సో దాన్ని మనం పాజిటివ్ గా తీసుకోవాలి తప్ప నెగిటివ్ గా ఏం తీసుకోవడానికి పని లేదు. ఎందుకంటే ఆయన నీ పార్టీతో ట్రావెల్ అవ్వను అని చెప్పలేదు, నీ పార్టీ కోసం పనిచేయనని చెప్పలేదు. ఆయన ఈ రోజు కూడా ఒక లేఖ విడుదల చేశారు, అందులో కూడా నేను పిఆర్పి టైం నుంచి నేను చిరంజీవి గారి సమక్షంలో పనిచేశాను, అలాగే మిగతా టైంలో కూడా పనిచేశాను, అలాగే నేను జనసేన పెట్టినప్పుడు కూడా మీకు నేను రకరకాల సలహాలు సపోర్ట్స్ చేశాను. సో దానికి భిన్నంగా కాస్త జరిగేసరికి జోగయ్య కొద్దిగా అప్సెట్ అయ్యి ఉంటున్నారు. సో మళ్ళీ ఆయన సెక్రెట్ అయిపోయారు, నేను ఎలా చెప్తే అలాగే నేను పనిచేస్తాను, ఈ రోజు ఒక లేఖ విడుదల చేశారు ఆయన. సో మేము ఏదైతే అనుకుంటున్నామో ఒక లక్ష్యం అయితే అది పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అనే ఒక థాట్ ప్రాసెస్ లో జోగయ్య గారు ఇప్పుడు అది నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం ప్రకారం కూడా ప్రతిదీ జరుగుతుందండి. అది 24 సీట్ల, 30 సీట్లు, 40 సీట్ల అది వేరే విషయం, బట్ ఆయనతో ట్రావెల్ అవుతున్నాం, అది జోగయ్య గారు ఇప్పుడు ఫిక్స్ అయిపోయారు. ఇది నేటి లేఖలో కూడా అదే ఉంది.
రైట్ అండి, మరి మొత్తానికి ఏం జరగబోతుందో వెయిట్ చేద్దామండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మచ్ అండి. సుమన్ గారికి ధన్యవాదాలు, అదేవిధంగా శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో జనసేనకి కాపు సీనియర్లో లేఖాస్త్రాలు స్పందించడం జరిగింది, మరి వాటికి ఏ విధంగా స్పందన మరి ఇస్తారు, ఏ విధంగా వాటికి రిప్లై ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు అన్నది వేచి చూడాలి. అదేవిధంగా మరి పవర్ షేరింగ్ కానీ లేకపోతే సీట్లు అడగడంలో కానీ మరి ఎందుకు వెనకబడ్డారు, ఎందుకు సాహసపూరితంగా నిర్ణయాలు తీసుకోలేకపోయారు పవన్ అంటూ కూడా మరి కాపు పెద్దలు అడిగిన ప్రశ్నకు సమాధానాలు ఏ విధంగా ఇస్తారో పవన్ కళ్యాణ్ గారు వేచి చూద్దాం. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ మళ్ళీ కలుద్దామంటే దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. సామాన్య స్వేచ్ఛకు సంకేతం.